నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం. నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది. దయచేసి గమనించండి, ఒక ముఖ్య మనవి, మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని కానీ తక్కువ చేయాలని కానీ మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని ఉన్నతాధికారులు ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది వారికి సహకరించకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతుందనేది ప్రజల మాట. ఆ మాటను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడమే మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. రాజమహేంద్రవరం నగరంలో చెత్త నిర్వహణ, అదేనండి చెత్త నిర్వహణ, చాలా దారుణంగా ఉంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నడి రోడ్డు మీదే చెత్త గుట్టలు ఎక్కడికక్కడే చాలా దారుణంగా పడేస్తున్నారు. దయనీయంగా రోడ్డుపై వెళ్లేవారు చెత్తను తప్పించుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ RMC డస్ట్బిన్, గతంలో ఇలాంటి డస్ట్బిన్లు ప్రతి వార్డులోనూ కూడా ఉండేవి. అక్కడ ఉన్నవాళ్లు ఆ చెత్త తీసుకొచ్చి వీటిలో వేయడం, అక్కడ నుండి లారీల ద్వారా తరలించడం జరిగేది. మరి ఎందుకు తీసేశారో అర్థం కావడం లేదు, ఆ లారీలు కూడా కనిపించడం లేదు. ఇక రాజమండ్రి నగరంలో వివిధ ప్రాంతాల్లో గుట్టలు గుట్టలుగా చెత్త దుర్వాసనతో ఎంత దారుణంగా ఉందో మీరే చూడండి. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి, ఉదయం సుమారు 5 గంటల నుండే తడి చెత్త పొడి చెత్త కోసం వాహనాలు ప్రతి వార్డులోనూ తిరుగుతున్నాయి, తిరిగినా ఉపయోగం లేదు. ఇంత దారుణమైన పరిస్థితి ఎందుకుంటుంది? ఇక్కడ ఉన్న శానిటరీ ఇన్స్పెక్టర్లు కావచ్చు, మేస్త్రీలు కావచ్చు, సిబ్బంది కావచ్చు, వార్డ్ ఇన్ఛార్జీలు కావచ్చు, అందరూ కూడా ఈ చెత్త నిర్వహణపై అక్కడున్న గృహస్థులకు లేదా వ్యాపారస్తులకు కొంచెం అవగాహన కల్పిస్తే బాగుంటుందనేది ప్రజల మాట. మరి అలా అవగాహన కల్పించలేని పక్షంలో ఎక్కడికక్కడే చెత్త గుట్టలుగా పేరుకుపోయి మంది క్లీన్ రాజమండ్రి అనే పేరు కంటే చెత్త రాజమండ్రి అనే పేరు సార్థకమైపోతుందేమో అధికారులు నాయకులు ఆలోచించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ చెత్త ఎక్కడ చూసినా సరే మీరు నగరంలో చూడండి, గుట్టలు గుట్టలుగా పడి ఉంటుంది, విపరీతమైన దుర్వాసన. అక్కడే ఆవులు కుక్కలు పందులు, ఈ మధ్య పందులు కూడా మళ్ళీ నగరంలోకి పునఃప్రవేశం చేశాయి. రానున్న రోజుల్లో ఈ పందులు మరింత పెరిగితే ఈ పరిస్థితి కాస్త మరింత దుర్భరంగా తయారయ్యే పరిస్థితి ఉంటుందనేది ప్రజల మాట.